హాయండి, హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో మనం ఇవాళ టాపిక్లోకి వెళ్తే మొదటగా మనం మిరప పంటలో అనేది నల్ల తామర పురుగు, నల్లి ఉధృత అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు ఎక్కువగా ఉందండి. సో దానికి సంబంధించి మనం చాలా టెక్నికల్స్ అనేది కాంబినేషన్లు అనేది చెప్పడం జరిగింది. సో మంచి రిజల్ట్ అయితే వచ్చాయి. సో మనం దానికి కాకుండా మనం ఇప్పుడు నల్ల తామర పురుగు నల్లి అనే స్ప్రే చేసుకుంటూ పోతే ఈ బొబ్బరి సమస్య కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. సో దానికి సంబంధించి మనం ఎలాంటి మందులు వాడుకోవాలని ఈ వీడియోలు అనేది మీకు బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఇందులో పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో అదొకటి తెలుసుకోగలరు, గమనించుకోగలరు రైతులు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇందులో వచ్చే టాపిక్ తెలుసుకున్నట్లయితే ఒక్క పిచికారితోనే మనకు తెల్లదోమ అన్ని దశలను నివారించే మందు గురించి అయితే ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకు నల్లి నివారణ కూడా సమర్థవంతంగా జరగడానికి ఆస్కారం ఉంటుందండి. సో దాంతోపాటు మనకు తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, నల్లి కంట్రోల్ అవుతుంది, అలాగే సన్న పురుగు అనేది కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. సో ఈ మిరప పంటలో మనం నల్ల తామర పురుగు కాకుండా బొబ్బర వ్యాప్తి అనేది కూడా ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. సో మనం ముందు జాగ్రత్త చర్యగా ఈ తెల్లదోమ నివారణ కూడా వాడుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది. సో అందులో మనం మొదటిగా ప్రొడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ బేర్ క్రాప్ సైన్స్ వాళ్ళదండి. సో ఈ బేర్ క్రాప్ సైన్స్ వాళ్ళది బేర్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ 5 కంపెనీలో ఈ బేర్ కంపెనీ అనేది ఒకటండి. చాలా మంచి టెక్నికల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ బేర్ కంపెనీ వచ్చి. సో అందులో ఈ బేర్ క్రాప్ సైన్స్ వాళ్ళది సోలోమన్ అండి. సో ఇందులో వచ్చి మనం టెక్నికల్ తెలుసుకుందామండి. మొదటగా అయితే ఇందులో టెక్నికల్ వచ్చి బేటా సైఫ్లోత్రిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో 8.4% బేటా సైఫ్లోత్రిన్ ఉంటుంది. అలాగే దీంతోపాటు ఇంకో టెక్నికల్ కూడా ఉంటుంది, ఇమిడాక్లోపిరిడ్ అనేది మనకు 19.81% అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చి మనకు ఓడి రూపంలో ఉంటుంది, ఆయిల్ డిస్పర్షన్ ఈ సోలమాన్లో వచ్చి. ఈ రెండు టెక్నికల్స్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తాయండి, ఈ బేటా సైఫ్లోత్రిన్ అనేది మనకు సన్న పురుగులను నివారిస్తుంది, అలాగే వివిధ రకాల రసం పీల్చు పురుగులను నివారించడం జరుగుతుంది. ఇది మనకు ఏ విధంగా యాక్షన్ ఇమిడాక్లోపిరిడ్ అనేది తెలుసుకున్నట్లయితే మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ వివిధ రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఇది సోలమన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ఏ చర్య ద్వారా పనిచేస్తుందంటే మనకు కాంటాక్ట్ అన్ మరియు సిస్టమిక్ చర్య ద్వారా ఇది మనకు ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాంటాక్ట్ అంటే మనం స్ప్రే చేసిన రసం పీల్చు పురుగుల మీద పడినా కూడా ఇది ఆహారం తీసుకోకుండా చేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది. అలాగే సిస్టమిక్ చర్య ద్వారా అంటే మనం మొక్కల ఆకు పైభాగాన స్ప్రే చేసినా అవి ఆకు అడుగు భాగాన రసం పీల్చినా కూడా వాటికి ఎఫెక్ట్ చేసే విధంగా ఇది అనేది ఈ సోలమన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు ఇది సమర్థవంతంగా అన్ని రకాల రసం పీల్చు పురుగులను నియంత్రిస్తుంది. దీనికి కాంబినేషన్గా మనం నల్లికి అలాగే తెల్లదోమకు సమర్థవంతంగా పనిచేసే మందు వచ్చి బేర్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఓవిరాన్ అండి. సో ఇందులో మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పీరోమెసిఫిన్ అనేది 240 SC రూపంలో ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు తెల్లదోమ యొక్క అన్ని దశలను సమర్థవంతంగా నివారిస్తుందండి. సో ఇది మనకు తెల్లదోమ గుడ్లను నివారిస్తుంది, అలాగే తెల్లదోమను అనేది గుడ్లు పెట్టే స్థాయిని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది, అలాగే తెల్లదోమను కూడా చంపడానికి ఇది ఆస్కారం ఉంటుందండి ఈ ఓబెరాన్లో వచ్చి. అలాగే దీంతోపాటు మనకు ఈ ఓబెరాన్ వచ్చి ఇది నల్లి నివారణకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక సిస్టమిక్ చర్య ద్వారా పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అండ్ అకారిసైడ్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ అకారిసైడ్ అంటే ఏం లేదు, నల్లి జాతి నివారణకు పనిచేసే వాటిని అకారిసైడ్గా పిలవడం జరుగుతుంది. ఈ ఓబెరాన్ వచ్చి మనకు ఈ తెల్లదోమ యొక్క అన్ని దశలను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది, అలాగే గుడ్లు తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్లు అనేది పొదగనీకోకుండా చేయడానికి ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది, అలాగే కింద ముడతకు కూడా ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ స్పైరోమెసిఫిన్ అనేది మనకు
ఇందులో టెక్నికల్ వచ్చి బెస్ట్ టెక్నికల్ అండి. ఇది నల్లికి పనిచేస్తుంది. తెల్లదోమ యొక్క అన్ని దశలను నివారించడానికి సమర్థవంతంగా అనేది పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని మనం డోసేజ్ వచ్చి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి 200 ml ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుందండి ఈ ఒబిరాన్ వచ్చి. సో సోలమాన్ వచ్చి తెలుసుకున్నట్లయితే మనం సోలమాన్ని 200 నుంచి 250 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి. సో రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం చాలా తెల్ల దోమ అనేది ఎంత దోమకు సంబంధించిన మందులైతే మనం ఎప్పుడైతే ఎక్కువ వాడుకుంటామో అలాంటి టైంలో అయితే మనకు ఈ బొబ్బరి రావడానికి తక్కువ ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్లు అనేది స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి కొంచెం మందులు కూడా మనకు కాస్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అదొకటి రైతులు తెలుసుకోగలరు. మీరు ఎంత ఉంటే పెట్టగలం అనుకుంటే ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో వీడియో అయితే ఇంతతో ముగించడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు అయితే దయచేసి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఈ విధంగా మీరు మంచి సపోర్ట్ అయితే అందిస్తే నాకు ఇంకా వ్యవసాయ రంగం చెందిన మందుల గురించి అయితే మీకు వివరించడానికి ఆస్కారం ఉంటుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.